లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్పై వ్యతిరేకత ఖాయమని ప్రజలే తిరగబడతారని అన్నారు త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు తెలంగాణ భవన్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు లోకసభ ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో చర్చించి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఎన్నికల్లో భాగంగా ఈ నెల పన్నెండున సెంటిమెంటల్గా వస్తున్న ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్లో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు లోకసభ సభ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు స్థానంలో బీఆర్ఎస్ గెలవబోతుందన్నారు అతి కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రైతులు రోడెక్క పరిస్థితి వచ్చిందన్న కేసీఆర్ బీఆర్ఎస్ తో మేలు జరుగుతుందని ప్రజల్లో చర్చ మొదలైందన్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పట్టించుకోవద్దని శ్రేణులకు కేసీఆర్ సూచించారు నేతలు కార్యకర్తలు అర్ధార్య పార్టీ నేతలంతా కలిసి పనిచేసి ఎన్నికలు విజయం సాధించాలని ఆయన సూచించారు కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ ఎన్నికల శంకరరావు పూరించనుంది ఈ నెల పన్నెండున కరీంనగర్ బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించడానికి ఏర్పాటు చేస్తుంది ఈ సభను బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలు సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు లోకసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు అనంతరం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ముఖ్య నేతలతో సమావేశమయ్యారు లోకసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలు అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని మాటిచ్చిందన్నారు ఇచ్చిన మాట ప్రకారం ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం రాజ ప్రజలకు నీళ్లు కరెంటు ఇవ్వడం లేదని విమర్శించారు ప్రాజెక్టులో సమస్యలు రావడం సహజమని మిడ్ మానేర్లు సమస్యలు వస్తే వెంటనే మరపత్తులు చేసే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు సమస్య వస్తే ప్రభుత్వాలు వెంటనే పూనుకొని పరిష్కరించాలన్నారు ఒక పన్ను పాడైతే చికిత్స చేసుకుంటాం అంతేగాని మొత్తం పన్నుని పీకేసుకోలేం కదా అన్నారు